బైబిల్లో సామెతల గ్రంథం 11:24 వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అని వ్రాయబడింది. అయితే ఈ రోజుల్లో మనుషులకు ఇవ్వడం కంటే తీసుకోవడమే ఎక్కువ ఇష్టం. అందుకే దేవుని వద్ద నుండి ఆశీర్వాదాలు పొందడానికి ప్రజలు ఇష్టం చూపుతున్నారు. కానీ ఆయన సువత వెదజల్లడానికి తమ సమయాన్ని ధనాన్ని ఇవ్వడానికి అయిష్టంగా ఉంటున్నారు. ఒకవేళ ఇచ్చినా బలవంతంగా ఆచారప్రాయంగా కొంత ధనాన్ని దేవునికి ఇచ్చి ఏదో గొప్ప త్యాగం చేసినట్లు తలుస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, బలవంతంగా అయిష్టంగా దేవునికి ఏది ఇచ్చినా ఆయన దాన్ని అంగీకరించడు. మీ అర్పణ కయ్యీను అర్పణ వలనే తిరస్కరించబడుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, ఈరోజు మనం జీవిస్తున్నామంటే అది దేవుని కృప. అందుకే ఆయనకు కృతజ్ఞతగా మనం మన శక్తిని, సమయాన్ని, ధనాన్ని కానుకగా ఆయనకు అర్పించాలి. ఈరోజు దేవునికి ఇచ్చి అభివృద్ధి చెందిన ఒక వ్యక్తి గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. అవును, నిజాయితీగా వ్యాపారం చేసి మొదట అతడు తన ధనంలో 10% ఇవ్వడంతో ప్రారంభించి క్రమంగా 20, 30, 40, 50, ఇలా 90% దేవుని పరిచర్యకు, 10% తనకు ఉంచుకుని గొప్పగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఆ వ్యక్తే కోల్గేట్ కంపెనీ స్థాపకుడు విలియం కోల్గేట్. విలియం కోల్గేట్ గారు 1783 జనవరి 25 ఇంగ్లాండ్లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు రాబర్ట్ మరియు మేరీ. వీరికి గల ముగ్గురు సంతానంలో విలియం గారు ఒకరు. విలియం గారి ఊరిలో ఒక నది ఉండేది. దాన్ని దాటాలంటే ఒక పడవ ఎక్కి అటువైపు వెళ్ళాలి. ఆ పడవ నడిపే వ్యక్తి ఒక క్రైస్తవుడు. ఇతడు విలియం గారితో మంచిగా మాట్లాడి దేవుని గురించి చెప్పేవారు. అయితే విలియం గారి 12 సంవత్సరాల వయసులో 1795 మార్చి నెలలో వీరి కుటుంబం పేదరికం కారణం వలన ఇంగ్లాండ్ వీడి అమెరికాకు వలస వచ్చారు. ఇక్కడ విలియం గారి తండ్రి రాబర్ట్ గారు ఒక వ్యవసాయ క్షేత్రంలో నివాసం ఏర్పరచుకుని వ్యవసాయం చేస్తూనే రాల్ఫ్ మెహర్ అనే వ్యక్తితో కలిసి ఒక సబ్బులు మరియు కొవ్వొత్తులు తయారు చేసే పరిశ్రమ స్థాపించారు. ఈ ఫ్యాక్టరీలో సబ్బులు మరియు కొవ్వొత్తుల తయారీలో విలియం గారు తన తండ్రికి సహాయపడుతూ వాటిని చేయడంలో మంచి ప్రావీణ్యం పొందారు. అయితే ఈ వ్యాపారంలో ఒడిదుడుకుల కారణం వలన 2 సంవత్సరాలకి విలియం గారి తండ్రి రాబర్ట్ గారు భాగస్వామ్యం వీడి తిరిగి వ్యవసాయంపై దృష్టి మళ్లించారు. అయితే వ్యవసాయం కంటే వ్యాపారం చేయడమే విలియం గారికి ఎక్కువ నచ్చింది. అందుకే తాను చిన్ననాడు నేర్చుకున్న సబ్బులు కొవ్వొత్తుల తయారీ వ్యాపారాన్ని తన 19 సంవత్సరాల వయసులో ప్రారంభించారు. అయితే కేవలం సంవత్సరంలోనే అది మూతబడిపోయింది. అయినా విలియం గారు పట్టుబడవలేదు. చిన్ననాడు తాను చూసినట్టు వ్యాపారంలో తప్పక ఒడిదుడుకులు ఉంటాయని, కాబట్టి తప్పక తను నిలదొక్కుకోవాలని నిశ్చయించుకుని మరలా ప్రయత్నిస్తూ వచ్చారు. ఇలా ప్రయత్నిస్తూ న్యూయార్క్లో తన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నారు. దాని కొరకే సిద్ధపడుతుండగా చిన్ననాడు తన ఊర్లో పడవ నడిపే వ్యక్తి విలియం గారికి తారసపడ్డారు. ఇప్పుడు అతను ఒక ఓడ కెప్టెన్. అతన్ని చూసి విలియం గారు చాలా ఆనందపడ్డారు. వెళ్ళి అతన్ని కలిశాడు. విలియం గారిని చూసి ఆ వ్యక్తి చాలా సంతోషించాడు. ఆ ఓడ కెప్టెన్ విలియం గారితో కూర్చుని అతని సంగతి విని విలియం గారికి కొన్ని సలహాలు ఇచ్చాడు. క్రైస్తవుడైన అతడు విలియం గారికి ఇచ్చిన ఈ సూచనలు విలియం గారి జీవితాన్ని మార్చివేశాయి. అతడు విలియం గారితో, చూడు విలియం, దేవుడు నువ్వు ఆశించినది నీకు తప్పక దయచేస్తాడు. కానీ మొదటగా నువ్వు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. ప్రతిరోజు ప్రారంభంలో, దేవా, ఈరోజు నా జీవితంలో నీ చిత్తాన్ని నెరవేర్చండి అని ప్రార్థించు. అలాగే నీ పనిలో నమ్మకంగా ఉండు. మనుషులు చూస్తున్నారని కాక దేవుడు చూస్తున్నాడని చెప్పి నాణ్యమైన కల్తీ లేని ఉత్పత్తుల్ని అందించు. నీ పనిలో ప్రథమ భాగాన్ని, నీ రాబడిలో దశం భాగాన్ని తప్పక దేవునికి చెల్లించు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు. అలాగే అతడు బైబిల్ తెరిచి విలియం గారికి ఆదికాండం 28:20-22 వాక్య భాగాన్ని చదివి వినిపించాడు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసి నేర్ల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభంగా నేను నిలిపి నీ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చే అవతలో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఈ వాక్యం చదివి దేవుడు నిన్ను న్యూయార్క్ నగరంలోనే ప్రధాన వ్యాపారవేత్తగా దీవిస్తాడు అని చెప్పాడు. ఈ మాటలను హృదయంలో ఉంచుకుని యవనస్తుడైన విలియం గారు తాను ఇంతకుముందు నేర్చుకున్న అనుభవాల నుండి శ్రద్ధగా పనిచేసి ఒక మంచి యజమానుడిగా తన పనివారితో ఎలా మెలగాలో, వారి నుండి ఏ విధంగా పని ఆశించాలో తెలుసుకుని తినదిన వృద్ధి చెందడం ప్రారంభించారు. ఆ నావికుడు ఇచ్చిన సూచనలు పాటిస్తూ క్రమంగా ఆరాధనకు వెళ్ళేవాడు. మేషన్ అనే వ్యక్తి బోధనల ద్వారా ఆత్మీయంగా బలపడ్డాడు. తన పనిలో దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి పని ఒత్తిడి పెరుగుతున్నా దేవుని ప్రార్థించకుండా, వాక్యం ధ్యానించకుండా ఏ పని మొదలు పెట్టేవాడు కాదు. కేవలం కొద్ది కాలంలోనే వ్యాపారం బహుగా విస్తరించింది. 1811లో విలియం గారు మేరీ గిల్బర్ట్ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి తర్వాత 11 మంది సంతానం కలిగారు. వీరందరికీ పేరు పెట్టే విషయంలో కూడా విలియం గారు దేవునికే ప్రాధాన్యతనిస్తూ బైబిల్లోని పేర్లనే పెట్టారు.
అలాగే ఎంతగా పని ఒత్తిడి ఉన్నా తప్పక ప్రతిరోజు కుటుంబారాధన జరిగించేవారు. క్రమం తప్పకుండా చర్చకు వెళ్లేవారు. కంపెనీ విస్తరిస్తూ పని పెరుగుతున్న దేవునికి ఇచ్చే స్థానాన్ని ఏమాత్రం తగ్గించలేదు. పైగా తాను అభివృద్ధి చెందడానికి కారణం దేవుని వాక్యానికి తనను తాను విధేయునిగా చేసుకోవడమే కారణం అని ప్రతిసారి చెప్పేవారు. తనకేమాత్రం కీర్తిని ఘనతను కోరుకునేవారు కాదు, నిత్యం దేవునికి మహిమ చెల్లించేవాడు. వ్యాపారం అభివృద్ధి చెందే కొద్దీ దేవునికి 10% నుండి 20% ఇవ్వడం ప్రారంభించాడు. దేవుడు ఇంకా ఆశీర్వదించాడు. ఈసారి 30% దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు. దేవుడు మరింత ఆశీర్వదించసాగాడు. తాను దేవునికి ఎంతగా ఇస్తే దేవుడు తనను అంతగా ఆశీర్వదిస్తున్నాడు అన్న రహస్యాన్ని గ్రహించిన విలియం గారు తనను దేవుడు ఆశీర్వదిస్తున్న కొలది ఇంకా దేవునికి ఇవ్వడం ప్రారంభించారు. చివరికి తాను 10% ఉంచుకుని దేవుని పరిచర్యకు 90% ఇవ్వడం ప్రారంభించారు. దేవుడు కోల్గేట్ కంపెనీని ప్రపంచ నలుమూలలో విస్తరింపజేశారు. విలియం గారు ఎంతగానో దేవుని పరిచర్యను ప్రోత్సహించేవారు. ఈయన పేదలకు సహాయం చేస్తూ ఎన్నో విద్యాలయాలను, బైబిల్ కాలేజీలను స్థాపించారు. అంతేకాదు అమెరికన్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ స్థాపనకు కూడా ఎంతో కృషి చేశారు. ఇలా విలియం కోల్గేట్ గారు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, వ్యాపార విషయంలో చాలా నిజాయితీగా ఉంటూ దేవుని ఎదుట యథార్థంగా జీవిస్తూ 1857 మార్చి 2న తన పరమతండ్రిని కలుసుకోవడానికి పరలోకం ఎక్కిపోయారు. బైబిల్లో 2 కొరింథీయులు 9:7 దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును అని వ్రాయబడింది. ఆ వాక్య నెరవేర్పు మనం విలియం కోల్గేట్ గారి జీవితంలో అక్షరాల నెరవేయడం చూడవచ్చు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పటికీ కోల్గేట్ కంపెనీ యొక్క ఏదో ఒక ఉత్పత్తిని వాడుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పతో కదూ. దేవుడు అట్టి విధంగా మనందరినీ దీవించునుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.